పోలీస్ తుపాకీ తీసుకొని కాల్చే హక్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్కి ఎవరిచ్చారని బీజేపీ ప్రశ్నిస్తోంది. గాల్లో కాల్పులు జరిపి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు ఆ పార్టీ నేతలు. ఈ టైంకు 2 3 9 పదిహేను మంత్రి గారు గాల్లో కాల్పులు చెప్తారు, ప్లాస్టిక్ అది పద్ధతి నిబంధన ఉంది, సిస్టమ్ ఉంది, ఎవరన్నా గాల్లో కాల్పులు చెప్పండి. ఎవరు చెప్తారు గాల్ల కాల్పులు? మంత్రి రివాల్వ్స్ కూడా గాల్ల కాల్పులు చెప్తారా? అంటే ఏం చేయిస్తున్నారు మీరు? అడిగారు తెలంగాణలో ఆజాదీకి అభివృద్ధి మహోత్సవం అని చెప్పి చేస్తుంటే మీ ప్రజలకు ఏమి ఇస్తున్నారు? గాల్లో కాల్పులు జరపండి అని చెప్పి చేస్తున్నా. మోడీ గారు ఆలోచన ఏంది? ఇవాళ కేసీఆర్ ఆలోచన ఏంది? నేరమే మంత్రి గారు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరము. ఐపీసీ 336 కింద మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి మీద కేసు నమోదు చేయాలి. వెంటనే ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 ని వయలేట్ చేసినందుకు శ్రీనివాస్ గౌడ్ గారి మీద కేసు నమోదు చేయాలి. ఇప్పటిదాకా వాడినటువంటి తుపాకీని మీరు సీజ్ చేయలేదు. వాడిన బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు, సాయంత్రం కొత్త కథ. అంటే ఇప్పుడు నాకు ఇద్దరు గన్మెన్లని ఇద్దరు పిఎస్ఓలని ప్రభుత్వం ఇచ్చింది. నా పిఎస్ఓల దగ్గర ఉండే తుపాకీలలో రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయా? రబ్బర్ బుల్లెట్ ఇద్దరి నా గన్మెన్లు నా పిఎస్ఓలు నా వెనకాల తిరుగుతున్నారా? కార్బన్లో, ఎస్ఎల్ఆర్లో, ఇన్సాసిస్లో మీరు రబ్బర్ బుల్లెట్లు పెట్టి పంపుతున్నారా? ఎస్పీ గారు, డీజీపీ గారు,